మండి నది ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు దీనిని ఏమందురు మసాలా అందురు అందులకే నశాళమున కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి ప్రభులని ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి పందెము ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు ప్రభు చేయి మోపెదను కానిండు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందెం ఏమిటో తెలుసండి మీరు ముయ్యండి యోయమ ధర్మరాజా పందువులో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువు ఉంది ఇంకను గడువ ఆ ఒక్కటే అడక్ స్వామి ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి నా మేను కొడుకు కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శ్రీష కుమరకులతో పెళ్లి జరిపించాలి మీ అభీష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం లేదు ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు ఇది అధర్మ జూదము ఇది అధర్మ జూదము కళ్ళు తెరిచి చూడు దీనిని బొమ్మ అందురు కదా అయినను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిత్ర గుప్త చిత్తము నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్య మీనలగ్నముల జన్మించినది ఆమెకు పులిస్త్రీ యోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడగు ఆ విషయము తెలియక కొద్ది రోజులు గడువు మాత్రమే కోరుకున్నాడు ప్రభు తన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరి ప్రణామములు ఊరి సుంఠ అజ్ఞాని సమర్థ దేవరహస్యమును చెప్పినావే ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుచునే ఉన్నది ఇది నీ తప్పు కాదు ఒరి టక్కరి మానవ నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వదిలించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు 11 గంటల 1 నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశమలో తాళిగడితే ఆ తర్వాత కూడా పీకలేరు ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విర్ర వేగస్ నీవు ఎటుగా తిరుమల ప్రయాణించదవో నేను చూచదను అట్ట దగ్బంధము కావిచ్చద యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకునే వలనని ఉన్నది శాంతియే కదా అటులనే కాని ముబాల పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు పసిబిడ్డవు నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము
ప్రభు ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు. సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది. ఆల్రెడీ శని పట్టినట్టే. అహో కూనా, ఎంత దెబ్బతీసివే. అయినను వారు ఎచ్చటికి పోయేద్దరు, త్వరగా కడుగుము. మమ్మలను ఇబ్బందిలో పెట్టినావు, త్వరగా కడుగుము. ఏమి కడుగుట ప్రభు? ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నాడు కూడా తథ్యం. కుమారా రమ్ము. పెళ్లి కుమారుడు ఎక్కడండి? శివాజీ ఆల్ ది బెస్ట్. Dick!
ఏమిట్రా ఇంకా పెళ్లి కొడుకు రాలేదు? అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది. ఏమి టెన్షన్? ఏమిటంతా టెన్షనే. వాళ్ళ ఈ పాటి కొండ మీదకి వస్తూ ఉంటారు. లేదమ్మా, ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసుని సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను. శిరీష పిచ్చి పట్టిందా? శివాజీ కొండ మీదకి వస్తుంటాడు, ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం. తండ్రి, మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీనలగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వస్తున్నది. ఇక మనము వెనుదిరుగుట మంచిది. తండ్రి, ఇంకను 11 గంటల 1 నిమిషము కాలేదు. పాశము విసిరిన బరువు పోవును. నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసిదిమి. నీవు నోరు మూసుకొను. మీరు యమపురికి రండి, అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం. ముందు ఈ సంగతి చూడము. ఇది ఏమి తోక ముడిచినది? కుమారా, ఈ పుణ్యక్షేత్రంలో 11 గంటల 1 నిమిషమునకు మీనలగ్న జాతకురాలిని పరిణయమాడి 111 సంవత్సరముల ఆయుష్ పొందితివి. ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్ప్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము. విన్నారుగా, ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే.